దుబ్బాక నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ప్రతి రైతుకి 2 రెట్లు వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించడం చెప్పింది. ఒక నాగలి రెండెట్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి మన గెలిచిన ఆయన ఏదో 400-600 ఓట్లతో గెలిచిన మన తుపాయిరాముడు ఏమంటాడు, ఇవన్నీ నా వల్లనే వచ్చినాయి, నేను చేస్తేనే వచ్చినాయి, నేను కొట్లాడితేనే వచ్చినాయి అని చెప్పి ఆడికి పోవాలే మిషన్ దగ్గర ఒక బొమ్మ ఫోటో దిగాలి, ఆ ఫోటో పెట్టాలి, నా ప్రశ్నించే గొంతుకే ఇలా రోడ్లు వస్తున్నాయంటే ఎంత దుర్మార్గము, ఎంత అబద్దాలు. మరి ఎలక్షన్లంటే అబద్దాలు ఆడడం గెలవడానికి, మరి అబద్దాలు ఏం ఆడిండో మీకు అంతా తెలిసిందే, కొంత చిత్తపక్క ఉన్నది. ఇవన్నీ కూడా అడుగుతాం మనం రేపు గ్రామాలలో పోయినప్పుడు, మనం ఏమి అబద్దాలు ఆడతలేం, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాం. ఆయన ఎలక్షన్ కోసం గెలవడాని కోసం ఎన్నెన్ని మాటలు మాట్లాడిండ్రో అవన్నీ మీకు తెలుసు. మరి ఎద్దులు ఇస్తా అన్నాడు, నాగళ్ళు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భూతి ఇస్తా అన్నాడు, మరి మా చేనేత కార్మికులకు క్లస్టర్లు ఇస్తా అన్నాడు, చేనేత కార్మికులకు మరి నిరుద్యోగ భూతి ఇస్తా అన్నాడు, ఒకటి కాదు 2 కాదు మరి సాంటాడు అనుకున్నది.